తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాత్సీఎం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గణరాజ్ జ్యోతి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రావీణ్య సిపి రంగనాథ్ తదితరులతో కలిసి అదాలత్ సెంటర్లో అమరవీరుల స్తూపంకు నివాళి అర్పించి తెలంగాణ గర్వించదగ్గ మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్, బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. మరి వారి యొక్క త్యాగం ఊరికే పోలేదు. రాష్ట్ర సాధన జరిగింది. రాష్ట్రం ఏ లక్ష్యాల కోసమైతే రాష్ట్రం కావాలని ఆనాడు నిర్దేశించబడిందో లక్ష్యాలు కూడా దాదాపుగా పూర్తి దశకు రావడం ఆనంది కాలంలోనే అది కేసరి గారి నాయకత్వంలోనే సాధ్యపడింది. కాబట్టి అమరవీరుల యొక్క త్యాగాలు వృధా పోలేదు. ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాల వెతులే అవి కేసరి గారి నాయకత్వంతో సాధ్యపడుతుంది అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తాం. గత సంవత్సరం అడుగుపెట్టాం, దశాబ్ద ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన విజయాలు వీళ్లకు తెలివిపోయింది. శిక్ష పడుతుంది, వ్యక్తి గారు శిక్షేసాను. నీకు శిక్షేస్తాన లాకర్ కోరిక ఏందని కోరుకోమంటే, సార్ నేను అయ్యవల్లేను అని నాకు శిక్ష వేయొద్దాను అన్నాడు. అయ్యవాళ్ళు తప్పేవాడు చేరికొస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరినీ చంపి ఇంకా అమరవీరుల దగ్గర పోయి ఇవాళ వాళ్ళ సిగ్గన్ అనిపిస్తారు. సరే తెలంగాణ తెచ్చింది మీరు మీరండి. ఈ ఒక్క తెలంగాణ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా రిజైన్ చేశారా? ఒక్క కాళోజీ నారాయణ గారు తప్ప ఎవరన్నా కాలేజీ మన కొండా లక్ష్మీ బాబు గారు తప్ప ఎవరైనా రిజైన్ చేశారని అంటే, అరే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం రిజైన్ చేశారు.